చేసుకుని పని సిన్సియర్గా చేసి అండ్ ఇంకోటిసారి నేను ఇప్పుడు డిమాండ్ చేయలేదు మీరు వినే ఉంటారు ఇందాక కూడా మనం నా గురించి ఆమె డైరెక్టర్స్ యాక్టర్ ఏదైనా అవకాశం వస్తే వేషం ఏంటని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని పని చేశాను తప్ప ఎన్నిలో ఎంత ఇస్తున్నారు అయితేనే వస్తాను మళ్ళీ వెళ్ళిన తర్వాత డిమాండ్ అలా ఎప్పుడు నా లైఫ్లో అదే నాకు గుడ్ నేమ్ సార్ ఇప్పటివరకు నేను ఒకేసారి వెలువలో పదే అవకాశాలు రాపేనా వన్ బై వన్ వన్ బై వన్ అసలు గ్యాప్ లేకుండా సినిమాలు బిజీగా ఉన్నానంటే కారణం డైరెక్టర్స్ యాక్టర్గా నేను నిలబడ్డా ఒకసారి నేను ఫ్రీగా పనిచేసిన సినిమాలు ఉన్నాయి సార్ ఒక దయాకు ముందు ఇప్పుడు అంటే మరి అలా చేస్తున్న నా మేనేజర్ కూడా తెస్తాడు కాబట్టి చేసిన సందర్భాలు ఉన్నాయి నా మేనేజర్సే తిట్టారు నన్ను అంత ఆబ్లికేషన్గా వెళ్ళకూడదు రవి గారు అలా అడుగుతారు అంటే వాళ్ళు ఇప్పుడు రెండు కోట్లు సినిమా సారని మిమ్మల్ని అనుకున్నాను సార్ అండి సార్ ఇంటర్వ్యూ చూసి నన్ను సినిమాకి పిలిచిన రీసెంట్గా నిన్న రాత్రి ఫోన్ చేసిన డైరెక్టర్ ఉన్నారు నేను అమౌంట్ కూడా చెప్పలేను అతను ఎంత ఇవ్వగలను సార్ అంటే నేను అసలు అతనితో ఏం మాట్లాడాలో తెలియక చేద్దాం చేద్దానులేంబడతారు చెప్తాను కొంచెం అన్న ఇది చెప్తే తిడతాను నా మేనేజర్ యాక్చువల్లీ ఎందుకంటే మేనేజర్ ఎందుకు తిడతారంటే వాళ్ళు నేను అనేది ఏమండి ఇప్పుడు త్రివిక్రంగా రాసినట్టు ఒక డైలాగ్ ఉంటుంది సార్ మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు తెలియని పని ట్రై చేయకూడదు అనేది ఉంటుంది అలాగా మరీ కూడా కరెక్ట్ కాదు కదా సార్ మనం వెళ్ళినప్పుడు మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి లేదు అంటే ఇప్పుడున్న సొసైటీలో సొసైటీకి తగ్గట్టు వెళ్ళాలి వెళ్ళాలి కానీ నేను మరీ సొసైటీ తగ్గట్టు ఉన్నాను కానీ సార్ బట్ మెట్టు కిందే ఉంటాను సార్ ఏంటంటే ఎవరైనా వస్తే నేను అలాగే వచ్చాను కదా సార్ ఐదు వందలకి రెండు వందలకి ఒకసారి డబ్బులు దొరకలేదు అలా పద్నాలుగు సంవత్సరాలు ఈ ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఐదు వందలు ఆరు వందలు అలా పని చేసుకుంటూ వచ్చి అదే సుము క్వాలిసీల్లో అందరు ఆర్టిస్టులతో బట్ నాకుండో స్పెషల్గా విన్నో నాకుండ ఇప్పుడు కారు నాకుండో షూట్ నాకుండ ఒక హాస్పిటాలిటీ సెటప్ షూటింగ్కి వెళ్తే ఈ ఇమేజ్ వచ్చింది అంటే ఇది పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని చూసి ఉంటాను నేను నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో నేను పెద్ద సాధించింది కాదు అలానే పెద్ద సాధించింది అని అన్నీ పర్లే ఒక వయా మీడియాగా ఏదో పేరు సంపాది నాకు ఒక ఇమేజ్ ఉంది దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరైనా వచ్చి ఒక కథ చెప్తున్నా ఎవరైనా రైటర్ ఏ గణపతి కాంప్లెక్స్ నుంచి అటు వెళ్తున్నా లేదా ఆగి మాట్లాడి అంటే సార్ అంటే సినిమా ఆఫీసులకు వెళ్ళాలి సార్ దారిద్రీ ఇట్లా అంటాడు నేను ఒకప్పుడు అలాగే అడిగి వచ్చాను కదా రోడ్ల మీద నడుచుకుంటూ అమీర్పేట నుంచి ఫిలిం నగర్ వరకు వెళ్ళి అంబడి కలర్ ల్యాబ్లో ఫోటోలు కడిగించుకోవడానికి డబ్బులు లేక ఆ గ్రీన్ బర్చులు టీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు మొదలైన జీవితాలు ఆ చౌదరి మెస్లో డబ్బులు ఇవ్వకుండా భోజనాలు తిని తిని అట్లా ఈ ఈ లైఫ్ చూసినప్పుడు మనకి ఎవరైనా అంత ఎగ్జైటెడ్గా కనిపించిన కుర్రలు ఎవరైనా ఉంటే మన బ్యాచ్లో కథ చెప్తే విని నాకు వరకు అది ఇంకో ప్రొడ్యూసర్కి రికమెండ్ చేసి లేకపోతే నాకు వేషం అడిగితే సరే నా మేనేజర్ చెప్పగలేని వస్తాను షూటింగ్కి రెండు రోజులు ఫినిష్ చేసుకో కానీ డేట్స్ నాకు కంఫర్ట్గా ఏదో చెప్పుకొని నేను తీసుకునే ఈ ఎంటైర్ కెరియర్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒక్క క్షణమైనా అసలు మనం ఎందుకు వచ్చామరా మనం వెళ్ళిపోదాం అనే ఇన్సిడెంట్ ఎప్పుడన్నా అనిపించిందా ఫీలింగ్ ఎప్పుడన్నా నా మనసుని నేను మోసం చేసుకోలేను కానీ అనిపించింది సార్ అనిపించింది కోవిడ్ తర్వాత అనిపించింది అసలు మనం కరెక్ట్ కాదేమో మనం ఫిట్ కాదా ఇక్కడ అన్నట్టుగా అంటే ఇది నిరాశ సినిమా ఇండస్ట్రీ వదిలేమో అనిపించలేదు సార్ సినిమా ఇండస్ట్రీ వదిలేయాలనిపించింది చావురేవో ఇక్కడే అసలు నాకు ఇంకోటి చేత కదా సార్ నేను నన్ను నేను బతకలేను సినిమా లేకపోతే బట్ కాకపోతే ఏమనుకున్నానంటే నేను అంత కాదే నేనేంటి నేను అంత కాదా మనం ఏదో కలగన్నాం కదా అంటే నేను నేను కన్న కాలేంటి సింపుల్గా చెప్తాను సార్ ఏది చేసినా అరే ఆ వాడు చేసినట్టు ఇంకొకరు చేయలేరు వాడు బాగా చేస్తాడు వాడు ఆ క్యారెక్టర్కి వాడు ఫిట్ ఆ కథలో థియేటర్ నుంచి బయటకు వచ్చాక రే ఆడి అలా చే ఇప్పుడు దయ అండ్ గుండె చేరగలను నేను చేసిన గేరోల్ కాయరజకాయలు అంటే నేను హీరోగా చేసిన కథ సార్ హిట్స్ ఫ్లాప్స్ వర్కౌట్ అవ్వడం కాకపోవడం ప్రతి మనిషికి జరుగుతాయి సూపర్ స్టార్స్ కూడా జరిగాయి నేను అంత సార్ నేను ఒక ఇసుకరైన బట్ నేను ఇన్నాళ్ళలో నేను నేర్చుకున్న ఈ ప్రాసెస్లో ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ప్రయత్నం చేసుకుంటూ పోవడం ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడం నాకు పెద్దగా తిరిగి రాకపోయినా నేను పడిన కష్టం రిలీజ్ అయింది కదా హిట్ అవ్వడం మాకు సంబంధం మా మేము ఎవరం అసలు ఫ్లాబ్ హిట్తో మాకేం ఏం సంబంధం సార్ బట్ దాని తాలూకా రిజల్ట్ని నేను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా ముందుకెళ్ళలేదు సార్ నేను ఒకటే భయపడింది ఏంటంటే నేను ఇలా ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాను కదా ఏంటి అవకాశాలు ఏంటి ఇలా రికమెండేషన్స్ రూపంలో కొన్ని కొన్ని రిఫరెన్స్ రూపంలో మారిపోయింది సార్ అంతా అప్పుడు ఒక వేషానికి పది మంది ఆప్షన్ ఇప్పుడు వంద మంది ఉన్నారు కానీ వెయ్యి మంది ఉన్నా నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను కానీ ఈ ప్రాసెస్లో కొన్ని కొన్ని రిఫరెన్సెస్ రికమెండేషన్స్ మధ్యలో సిన్సియర్ అటెంప్ట్ చేసే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఇన్నాళ్ళ నాకంటూ